పెషావర్ పాకిస్తాన్కి సంబంధించిన సైనిక స్థావరం. ఇప్పటికీ అక్కడ దాడులు జరుగుతున్నాయి. మొన్న ఏదైతే రాయల్ పిండి వాళ్ళ ప్రధాన సైనిక కార్యాలయం మీద దాడి జరిగితే, ఇప్పుడు విచిత్రం ఏంటంటే మొన్న జరిగిన దాడేమో ఇమ్రాన్ ఖాన్ వర్గానికి సంబంధించిన దాడి. అంటే ఇంతకుముందు పాకిస్తాన్ లో సైన్యం అంటే అపార భక్తి ఉండేది. ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితి, సైన్యం మీదన తిరుగుబాట్లు జరుగుతూ ఉండవు. క్రిందటిసారి మొన్నటిసారి ఇమ్రాన్ ఖాన్ పిలుపుతో రాయలపిండిలో ప్రధాన కార్యాలయంతో పాటుగా ఇతర సైనిక అధికారుల కార్యాలయం మీద దాడి జరిగితే, ఇప్పుడు పెషావర్ లో ఉన్నటువంటి సైనిక కార్యాలయం మీద దాడి జరిగింది. పెద్ద ఎత్తున చొరబడ్డటువంటి వాళ్ళు అక్కడ ఉన్నవన్నిటిని తగలబెట్టారు, సైనిక కేంద్రాన్ని ఆక్రమించేశారు, చివరికి అక్కడ గోధుమలు బియ్యం లాంటి వాటిని కూడా తీసుకుపోయారు, ఆహారంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఆయుధాలు లూటి చేసుకుపోయారు. అయితే వీళ్ళందరూ బెలూచిస్తాన్ కోరుకునేటువంటి వాళ్ళు అని ఒకవైపుని చెప్తున్నా, బెలూచ్ లిబరేషన్ ఆర్మీ కాదు ఇది. ఎందుకంటే బెలూచ్ లిబరేషన్ ఆర్మీకి ఇంత సిచ్యుయేషన్ లేదు, వాళ్ళు మెరుపు దాడి చేసి పారిపోయేదలా, కానీ జనమే రోడ్డెక్కారు, దాడులకు దిగారు. ఇప్పుడు ఇది ఎందుకు అర్థం కాక తల పట్టుకుంటుంది. అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి మునీర్ని కనుక తీసేయకపోతే సైన్యంలో నుంచి, అతన్ని పక్కకి తప్పించాలన్నది వీళ్ళందరి డిమాండ్గా ఉంది. అంటే సైన్యంలో చీలికలు అనివార్యమయ్యే పరిస్థితి ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.